విశాఖపట్నం శ్రీనివాస నగర్ లో ప్రముఖ ఫ్లూట్ ఆర్టిస్ట్ జెట్టి కైలాస్ సంస్కరణ సభను ఆయన కుటుంబ సభ్యులు స్వగ్రామం వద్ద నిర్వహించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆయన సోదరుడు తెలుపుతూ, కైలాస్ పెద్దల పట్ల ప్రేమ అనురాగం చూపుతూ మంచి చదువుతో పాటు ఫ్లూట్ నేర్చుకుని మంచి కళాకారుడిగా పేరొందారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొని నివాళులర్పించారు. యూట్యూబ్ ఛానల్ అధినేత సింగర్ సుజాత, కళాకారులు కన్నాజీ, నాగరాజు, ఎలక ప్రసాద్, నయీం ప్రసాద్ ఇతర కళాకారులు పాల్గొన్నారు. జెట్టి కైలాసరావు గారు నాకు మేనమామ, మాకు ముగ్గురు మేనమామలు, అందులో రెండు ఆయన. గొప్ప విషయం ఏంటంటే శ్రీనివాస నగర్ అనే ఒక కుటుంబం మాది, అంటే ఊరు ఒక ఏరియా, ఒక 450 నుంచి 500 కడపలు ఉంటాయి. 500 కడపల్లో జెట్టి కైలాసరావు అంటే ఒక మార్క్. 2 తారీఖుని జనవరి 2021 స్వర్గస్థులయ్యారు. ఆ రోజు భోగి ముందు రోజు అన్నమాట. ఊరు మొత్తం పండుగ చేసుకోలేదండి, ఏమీ అని మేము ఎవరిని అడగలేదు, అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. అలా పోతుంటే మాకు పండగ లేదండి, ఆయనతోనే పండగ పోయింది, పండగ లేదని చెప్పారు అన్నమాట. అంటే వ్యక్తి గొప్పతనం ఉన్నంతకాలం ఒక విధం అయితే, పోయిన తర్వాత మాకు అర్థమైంది ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని. ఈరోజు నలుగురు సంతానంలో మాకు ఒక అక్క, నేను, తర్వాత మా తమ్ముడు, తర్వాత ఇంకో చిన్న తమ్ముడు, మొత్తం 4 సంతానం. ఈయన 1964 మే ఉండేవాడు ఈయన. అలాగే ఏ సినిమాల్లో ఛాన్స్ వచ్చి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన అంత గొప్ప కళాకారుడు ఈ అబ్బాయి. కనీసం సంక్రాంతి పండుగని వాళ్ళు జరుపుకోలేదు, గ్రామం మొత్తం జరుపుకోలేదు. అలాంటి మరి గొప్ప స్థానాన్ని గ్రామస్తులందరి మనసులో ఆయన సంపాదించుకున్నారని చెప్పుకోవడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను కూడా ఆయన తోటి కళాకారిని, సో ఆయన గురించి విషయాలు అందరికీ తెలియజేయాలని అందరితో మాట్లాడుతున్నాను.